హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మాధురి మిరాకిల్స్ ఈ వీడియోలో బియ్య పిండితో వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాసు బియ్య పిండి తీసుకుంటే దానికి ఏడు గ్లాసుల నీళ్లు తీసుకొని ఎసరు పెట్టుకోవాలి టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని ఈ ఎసరును కాగపెట్టుకోవాలి ఎసర కాగేలోపు ఒక గ్లాసు అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు పచ్చిమిర్చి కరివేపాకు మిక్సీలో పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి బియ్యపిండి వడియాలకు ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకుంటాం కదా దానికి మొత్తం తొమ్మిది గ్లాసులు నీళ్లు పడతాయి అంటే ఏడు గ్లాసులను ఎసర్లా తీసుకొని రెండు గ్లాసులు పిండిని జారుగా కలుపుకోవాలి ఎసర కొద్దిగా కాగింది అనుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి వంద గ్రాముల బియ్యం వేసుకొని కాగపెట్టుకోవాలి ఇప్పుడు పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటూ జారుగా కలుపుకోవాలి ఒక గ్లాసు బియ్య పిండికి మొత్తం తొమ్మిది గ్లాసులు నీళ్లు పడతాయి తొమ్మిది గ్లాసుల్లో ఏడు గ్లాసులు ఎసర పోసుకొని కాగపెట్టుకోవాలి రెండు గ్లాసులతో పిండిని ఈ విధంగా జారుగా కలుపుకోవాలి ఉండలేకుండా ఒక గ్లాసు బియ్య పిండికి తొమ్మిది గ్లాసులు పడతాయి ఏడు గ్లాసులు ఎసర పోసుకోవాలి రెండు గ్లాసుల నీళ్ళతో జారుగా కలుపుకోవాలి బియ్యం బాగా ఉడికి ఎసర బాగా మరిగిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్నటువంటి జారుగా కలిపెట్టుకున్నటువంటి పిండిని వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి మనం పిండిని ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో తొమ్మిది గ్లాసులు నీళ్లు పడతాయి ఏడు గ్లాసుల నీళ్ళని ఎసరగా కాగపెట్టుకోవాలి రెండు గ్లాసులతో పిండిని ఉండలేకుండా జారుగా కలుపుకొని ఎసర కాగిన తర్వాత ఇలా జారుగా కలుపుకున్నటువంటి పిండిని ఎసట్లో పోసుకొని ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా ఉడికింది అనుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక్కసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ కూడా వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది మరీ చిక్కపడకూడదు మరీ పలచగా ఉండకూడదు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి తిప్పుతూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకొని అడుగంటకుండా మంటను తగ్గిస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన దాన్ని కూడా కొద్దిగా సెగ అంటే పొయ్యి మీద సెగలా ఉండాలి లేకపోతే చిక్కబడిపోతుంది మరీ చిక్కబడిపోతే వడియాలు విరిగిపోతాయి ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకొని తడిపి ఒక మంచం మీద వేసుకొని ఈ ఈ విధంగా రౌండ్గా పెట్టుకోవాలి చెక్క పెట్టుకోవాలి లేకపోతే పిండి చిక్కబడిపోతుంది అందుకే పిండిని కంప్లీట్గా పొయ్యి మీద నుంచి దింపకుండా కొద్దిగా వేడి తగులుతూ ఉండేలా చూసుకుంటే పిండి తొందరగా చిక్కబడకుండా ఉంటుంది ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే తొందరగా అయిపోతాయి చక్కగా ఇలా పెట్టుకొని బాగా ఎండొస్తే ఒకటి రెండు రోజుల్లో ఎండిపోతాయి చూసారు కదా ఇలా బాగా ఎండిపోవాలి ఇలా ఎండిన తర్వాత మనం క్లాత్ని బ్యాక్ సైడ్ వేసుకొని తడుపుకుంటూ వడియాలను తీసేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ పిండి చిక్కబడకుండా చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా వెనక వైపు ఇలా చేసుకుంటే ఇలా ఒకసారి లాగగానే మనకి ఇలా వచ్చేస్తూ ఉంటాయి ఈ విధంగా తీసేసుకొని మొత్తం అన్నిటినీ మరొకసారి ఎండలో బాగా గలగల అనే సౌండ్ వచ్చేంత వరకు ఎండబెట్టుకోవాలి మొత్తం ఒకసారి ఎండపెట్టుకొని తర్వాత వీటిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఫ్రెష్గా నిలువు ఉంటాయి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినేసేయచ్చు పప్పు సాంబార్ ఇలా ఎందులో అయినా కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇలా చేసుకునేటువంటి వడియాలను నూనె బాగా వేడైన తర్వాత ఆయిల్లో వేసుకుంటే ఈ విధంగా ఫ్రై అవుతాయి చూసారు కదా పిండిని చక్కగా పలచగా ఉన్నప్పుడే వేసుకుంటే ఈ విధంగా పలచగా వస్తాయి చిక్కబడితే కొద్దిగా మందంగా వస్తాయి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ అసలు అబ్జర్బ్ చేయవు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్